ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర్ ఘాట్ పూర్తిగా మునిగిపోయింది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 17.350 మీటర్లకు చేరితే మూడో ప్రమాదిక హెచ్చరికను అధికారులు జారీ చేస్తారు. అయితే ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వానలు కొనసాగుతున్న నేపథ్యంలో వరద పెరిగే అవకాశముంది. ఏటూరు నాగారం రాంపూర్కు వెళ్లే దారిలోని మాడివాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొండాయి బ్రిడ్జి వద్ద జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గత కొద్ది రోజుల నుంచి కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో గోదావరి మొత్తం ఉగ్రరూపం అయితే దాల్చుతుందని చెప్పచ్చు. ఇటు కాళేశ్వరం సంబంధించినటువంటి ఇక్కడ వద్ద మొత్తం మొదటి ప్రమాద హెచ్చరిక అయితే దాటి కూడా ప్రవహిస్తుంది. ఇటు తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కురిసినటువంటి భారీ వర్షాలు కురేయడంతో కూడా గోదావరి అదేవిధంగా ప్రాణహిత నదులైతే పొంగి పొరులుతున్నాయి. దీంతో కొన్ని లక్షల క్యూసెక్ల నీరు అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద 12.25 మీటర్ల ఎత్తు నుంచి కూడా లక్ష్మీ బ్యారేజ్ అయితే భారీగా అయితే వరద అయితే వస్తుంది. అదేవిధంగా ఇటు ములుగు సంబంధించినటువంటి ఏటూరు నాగారం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద మొత్తం పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏటూరు నాగారం సంబంధించినటువంటి ముల్లకట్ట బ్రిడ్జ్ వద్ద 2 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి గోదావరి మాత్రం పరవళ్లు తొక్కుతుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి పుష్కర ఘాట్ వద్ద మొత్తం 15.650 మీటర్లకు అయితే చేరింది. దీంతో రాత్రి మాత్రం రెండవ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. ఒకవేళ 17.280 మీటర్లు దాటితే మాత్రం గోదావరి నీటి మొత్తం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మూడవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడటువంటి గోదావరి పరివాహక సంబంధించినటువంటి వరద సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళని ఇప్పటికే అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడటువంటి గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి ఏటూరు నాగారం, అదేవిధంగా మంగంపేట, వాజేడు, పేరూరు, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల మాత్రం రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయాయి. వాటికి సంబంధించినటువంటి కొందరు మాత్రం అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ మేడారం సంబంధించినటువంటి జంపన్న వాగుతో పాటు మరికొన్ని వాగులు కూడా పొంగి పొంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి గోవిందరావుపేట, అదేవిధంగా అస్రా సంబంధించినటువంటి గుండ్ల వాగు, మిగతా సంబంధించినటువంటి దయ్యాల వాగు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా నీటి మత్త అయితే నిండుకోవడం, ఆ తర్వాతకి దానికి సంబంధించినటువంటి ప్రాంతంలోటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తూ అధికారులు అయితే సూచన అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికంటే ముందస్తుగానే గత కొద్ది రోజుల నుంచి కూడా గోదావరి పరివాహక సంబంధించినటువంటి ప్రాంతాల ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఆయా సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా ముఖ్యంగా ఉన్నటువంటి ఏజెన్సీకి సంబంధించినటువంటి గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి వారందరినీ కూడా వివిధ ప్రాథమిక సంబంధించినటువంటి ఆసుపత్రులకి తరలించడం, అదేవిధంగా జిల్లా సంబంధించిన ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ప్రాంతాల్లో మాత్రం ఎగువ ప్రాంతం నుంచి కురుస్తున్న వర్షాలతో మరో గోదావరి పరివాహక ప్రాంతం సంబంధించినటువంటి కరకట్ట మాత్రం ప్రమాదం పొంచి ఉంది. ఆయా సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి అధికారులు దానికి సంబంధించినటువంటి కరకట్టకు సంబంధించినటువంటి ఇసుక ర్యామ్, అదేవిధంగా ఉన్నటువంటి ఇసుక, అదేవిధంగా బస్తాలతో కూడా దాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఈ ప్రాంతం ఎగువ కూర్చుండే వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, వారికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మూడో ప్రమాద హెచ్చరిక ఎప్పుడు జారీ చేసే అవకాశం ఉంది అధికారులు? ప్రస్తుతానికి మాత్రం గత రాత్రి మాత్రం రెండవ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. ఒకవేళ ప్రస్తుతానికైతే 15.780గా అయితే ప్రారంభం కొనసాగుతుంది. కాబట్టి 17.28 దాటితే మాత్రం మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే మాత్రం దానికి సంబంధించినటువంటి గోదావరి పరివాహక ప్రాంతం సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఇక్కడటువంటి ఎక్కువ కూడా జలపాతాలు ఉంటాయి, భూగత జలపాతం, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి జలపాతాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా సందర్శన అయితే నిలిపివేశారు అటవీ సంబంధించినటువంటి అధికారులు. మరోవైపు ఏదైతే ఉందో కూడా ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి కూడా ఎక్కువ కూడా లక్షల సంఖ్యలో కూడా క్యూసెక్కువల నీరైతే గోదావరిలో కలవడం, అదేవిధంగా తమక్క బ్యారేజ్ సంబంధించినటువంటి బ్యారేజ్ లో రావడం, ఆ తర్వాత గోదావరిలో కలవడంతో కూడా ఎక్కువ కూడా
వాటర్ అయితే ఇన్ఫ్లో మాత్రం పెరుగుతుంది కాబట్టి మూడవ ప్రమాదక హెచ్చరిక మాత్రం కొనసాగితే మాత్రం అక్కడి ప్రజలంతా మాత్రం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.